ఈ అధునాతన యుగంలో ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఇమిడిపోతుంది. అదేనండి, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఏముల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఇదంతా మన ఫోన్లో డేటా బ్యాలెన్స్ ఉంటేనే. మరి డేటా బ్యాలెన్స్ అయిపోతే ఏం ఫికర్లేదు. గతేడాది జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు తెలంగాణ సర్కార్ నగరంలో వైఫై సేవల్ని ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. మరి సర్కార్ హామీపై నెటిజన్లు ఏమంటున్నారు? అసలు సర్కార్ హామీ అమల్లోకి వచ్చిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటనలు గుప్పించింది తెలంగాణ సర్కార్. నగరవాసుల కోసం ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్తో పాటు ఐటీ మంత్రి కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్లో ఫ్రీ వైఫై సేవలంటూ ఊదరకొట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఫ్రీ వైఫై అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరిచారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తుంది, అయినా హైదరాబాద్ నగరంలో ఇంకా వైఫై సేవలు అందుబాటులోకి రాలేదు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. అరగంట పాటు ఉచితమన్నారు. మొదట్లో కొద్ది రోజులు మాత్రమే ఈ సేవలను కొంతమంది యువత వినియోగించుకున్నారు. కానీ ప్రస్తుతం ట్యాంక్ బండ్కు వచ్చే పర్యాటకులకు ఈ సేవలు లభించడం లేదు. ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది, కానీ వైఫై సేవలను మాత్రం ప్రజలకు అందించలేకపోతుంది సర్కార్. ఇదే అంశాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాటలు నీటి మీద మూటలేనని విమర్శిస్తున్నారు. ఇకనైనా నగరంలో సాధ్యమైనంత త్వరగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మైక్ కమింగా పోలీసు కస్టడీ ముగిసింది. 3 రోజులుగా షేర్లింగంపల్లిలో ఎక్సైజ్ అధికారులు కమింగాను విచారించారు. ఇక కస్టడీ ముగియడంతో మైక్ కమింగాను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణలో కమింగా నుంచి కీలక వివరాలు సేకరించారు. ఇక కమింగా ల్యాప్టాప్, సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచారణ కొనసాగింది. నెదర్లాండ్కు చెందిన కమింగా డచ్ వీసాలతో చాలాసార్లు భారత్కు వచ్చాడని, డ్రగ్స్ డీలర్గా వ్యవహరించాడని సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇక హైదరాబాద్లో ఉన్న ఎంఎన్సీ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు నేరుగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.